హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సార్. ఆయన జైల్లో పెడతాను, ఆయన మనుషులందరినీ కూడా జైల్లో పెడతాను, ఆయన తప్పుడు బీజం వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఈ స్థాయిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిస్తాను, చంద్రబాబు నాయుడు గారు అనడం వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఈయనకు మోదీ గారు సపోర్ట్ ఏమన్నా ఉందా అన్నట్టుగా కూడా చర్చ జరుగుతూ ఉంది సార్. మరి ఎందుకు ఆయన ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు, మీరేం చెప్తారు సార్ దీని వెనుక కారణం ఏంటి? యా, నిన్న జగన్ గుంటూరులో గుంటూరు జైలుకి వెళ్ళాడు. డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరుకి వెళ్ళి అక్కడ నందిగం సురేష్ని పరామర్శించాడు. అంతకుముందు కూడా పిన్నెల్లిని పరామర్శించాడు. అంటే జైల్లో ఉన్న తన నాయకుల్ని పరామర్శించడం ద్వారా తను వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పుకోవడం అనేది జగన్కి ప్రధానంగా ఉన్న లక్ష్యం. సో ఇది చాలామందికి కొంత వైసీపీలో ఆల్రెడీ జగన్ పట్ల అసంతృప్తి ఉన్న నాయకత్వానికి కొంతవరకు భరోసా ఇచ్చింది. ఓకే. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే జగన్ ఇక్కడ ఉండట్లేదు. మాట్లాడితే ఆయన బెంగళూరు వెళ్ళిపోయి యలహంక ఇంట్లో ఉంటున్నాడు. సో ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నాడు. ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే మామూలుగా తను ప్రజాదర్బార్ నడుపుతాడని, తర్వాత తన ఎలక్షన్లో చనిపోయినారు కొంతమంది ఓటమి వల్ల, అలాంటి వాళ్ళని ఓదారుస్తానని, అట్లాగే తన పార్టీ కేడర్ మీద నాయకత్వం మీద దాడులు జరిగేటప్పుడు వాళ్ళందరినీ తను పలకరిస్తాడని, ఇలాగా అంటే జనంలో నిరంతరం ఉంటాడు. గతంలో 2014 నుంచి 19 వరకు ఎలాగైతే జనంలో నిరంతరం ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ జగన్ నిరంతరం ఉంటాడు అనేది అనుకున్నారు. కానీ ఆ పని జగన్ చేయట్లేదు. అప్పుడప్పుడు వస్తున్నాడు, ఇక్కడ ఏదో మీడియాతో మాట్లాడుతున్నాడు, చిన్న షో ఏదో చేస్తున్నాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఇంకెట్లాగో ఇప్పుడు హైకోర్టు కూడా అతనికి 5 ఏళ్ళ రెన్యువల్కి, పాస్పోర్ట్ రెన్యువల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అట్లాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టు కూడా 20,000 పూచికత్తు ఇస్తే నో అబ్జెక్షన్ ఇస్తాను అని చెప్పింది. కాబట్టి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. విత్ఇన్ 2-3 డేస్లో ఆయన లండన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. అక్కడ 25th వరకు ఆయన అక్కడ ఉంటాడు. ఏదేమైనా దాని ఏమంటారు, ఒక రకమైన ఆశ నిరాశలు అంటారు కదా, అలాగా అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు జగన్ పని విధానంలో వాళ్ళ నాయకులకి తెలుస్తుంది. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే వచ్చినప్పుడంతా చాలా సీరియస్గా చంద్రబాబు ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద రియాక్ట్ అవుతున్నాడు. ఓకే. సో అలా రియాక్ట్ అవ్వడం ద్వారా తన కేడర్కి, తన నాయకత్వానికి సిగ్నల్స్ పంపాలి, నేను అఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాను, ఫైట్ చేస్తాను అన్న ఇది వాళ్ళకి పంపించాలి, రెండోది మీకు అండగా ఉంటాను అనేది కూడా ఆయన ఓపెన్గానే చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో నిన్న ఈ సురేష్ని, తర్వాత విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డి కూడా ఈ కేసులోనే ఉన్నాడు. ఈ మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఈ కేసుకు సంబంధించి ఆ శ్రీనివాసరెడ్డిని, ఇటు నందిగమ సురేష్ను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినాడు జగన్. అందులో ప్రధానంగా అతను మళ్ళీ సేమ్ పాత పట్టబాడాడు. విజయవాడ వరదలకి చంద్రబాబు ప్రధాన కారణం బుడమేరుని ముందుగా పట్టించుకోలేదు, దాంట్లో ఇంత వరద వస్తూ ఉన్నా, ఇంత క్యూసెక్కులు వస్తున్నా, పైన ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత తన ఇంటిని కాపాడుకోవడానికి ఆ లాకులు ఎత్తేయడం అనేది చేయడం వల్ల కూడా వరద వచ్చింది. తర్వాత 28వ తేదీ సిగ్నల్స్ ఐఎండి ఇచ్చినా కూడా చేయలేదు. సో చంద్రబాబే వరదల కారణం అనేది మరొకసారి ఆయన చెప్పాడు. దానివల్ల చంద్రబాబుని క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి, ఎందుకంటే చంద్రబాబు నెగ్లిజెన్స్ వల్ల 60 మంది దాకా చనిపోయారు అనేది కూడా అన్నాడు. ఇది వరదలకు సంబంధించి. అట్లాగే బోట్లు తెలుగుదేశం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, వైసీపీ బోట్లు, వైసీపీ రంగులని. దాన్ని జగన్ నిన్న మళ్ళీ దాని గురించి మాట్లాడాడు. ఇదంతా చీప్ రాజకీయం చేస్తున్నారు, తెలుగుదేశం మీడియాతో పెట్టుకొని రకరకాల కథనాలు వండుతున్నారు. యాక్చువల్గా ఇది చంద్రబాబు హయాంలోనే ఈ బోట్లకి లైసెన్స్ ఇచ్చారు. ఈ బోట్లు ఓనర్లు అయిన ఉషాద్రి కావచ్చు, కోమటి రామ్మోహన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం మనుషులే, లోకేష్కి దగ్గరగా ఉన్నవాళ్ళు. కోమటి జయరామ్ అన్న కొడుకే కోమటి రామ్మోహన్, వాళ్ళది ఇది. పైగా ఈ జూన్లో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ బోటు ర్యాలీ కూడా జరిగింది. ఆ బోట్ ర్యాలీలో కూడా ఈ రెండు బోట్లు కూడా ఉన్నాయని ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేశారు. ఆ విషయం కూడా జగన్ చెప్పాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ తన అంటే వరదలు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా చంద్రబాబు
దాడులు చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. రెడ్ బుక్ ఏముంది, ఎవడైనా పెట్టుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఇది కానీ చేస్తే మేము వస్తే మిమ్మల్ని అందరిని కూడా ఇదే జైల్లో పెడతాము అని మళ్ళీ తీవ్రంగా హెచ్చరించాడు చంద్రబాబుని. ముఖ్యంగా అంటే చంద్రబాబుని, తెలుగుదేశం అన్ని ఇదే జైల్లో మేము పెడతాము, ఎందుకంటే మా వాళ్ళని మీరు అనవసరంగా, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదేం లేదు, పటాభి వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేశారు, అక్కడ ఘర్షణ జరిగింది, అంత తప్ప వీళ్ళెళ్ళి దాడి చేయలేదు. అటువంటి విజువల్స్ ఉంటే మరి బయట పెట్టాలి కదా, విజువల్స్ సీసీ ఫుటేజ్ ఉండాలి కదా దాడి చేసినట్టు. అవేమి లేకుండా సంబంధం లేని వాళ్ళని ఇరికించడానికి ఆ దాడిలో ఎవరైతే ఆ ఘర్షణలో ఉన్నారో వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళ వాంగ్మూలాలు, వాళ్ళని బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇలాగాని నేను చేయాలంటే చాలామందిని చేసి ఉండేవాడిని. నేను ఓన్లీ 41 నోటీసులు ఇచ్చి చాలామందిని పంపించేశాము, ఎందుకంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసు ఇస్తే చాలని కోర్టులు చెప్పాయి, కానీ వీళ్ళు అది పాటించట్లేదు అనేది అతను ప్రధానంగా చెప్పింది. సో ఒక రకంగేమో చంద్రబాబు అక్రమాలు చేస్తున్నాడు, ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడంలో ఫెయిల్ అయ్యాడు, అట్లాగే వరదల్లో ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబులో వరదలు వచ్చాయనేది ఒకటి. రెండోది, తాను అది మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీరు శాశ్వతంగా ఉండరు, మేము వచ్చినాక మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతాం అంటే ముందు నుంచి కూడా ఈ బెదిరింపు అనేది జగన్ చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే కనీసం చంద్రబాబుని, లోకేష్ వీళ్ళ దూకుడిని ఆపాలంటే మళ్ళీ మేము వస్తాము, మేము వస్తే మీకు ఇదే గతి పడుతుంది, కాబట్టి మీరు చూసి వెళ్ళండి అని చెప్పడం. ఇదే పని మరి జగన్ కూడా చేసి ఉండాలి కదా. జగన్ కూడా వీళ్ళని అరెస్ట్ చేయకపోయింటే ఇప్పుడు వీళ్ళు కూడా చేయరు కదా. చంద్రబాబుని జైలుకి పంపించుకుంటే జగన్, ఇప్పుడు చంద్రబాబు ఇంత కక్ష కట్టుకునేవాడు కాదు. సో ఇదేంటంటే విశేష సర్కిల్. ఇప్పుడు జగన్ చేసిన దానికి మళ్ళీ జగన్ ఇదేంటంటే, అంతకుముందు మమ్మల్ని చేశారు 2014 నుంచి 19 వరకు మా కేడర్ని, మా నాయకుల్ని కేసులు పెట్టారు, దాడులు చేశారు, కాబట్టి మేము వచ్చినాక మేము చేసామంటారు, మంచిదే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తారు. సో ఇది నిరంతరం నెవర్ ఎండింగ్ విశేష సర్కిల్ లాంటిది, ఎందుకంటే వీళ్ళు రివెంజ్ చేయడం, మళ్ళీ వాళ్ళు కౌంటర్గా చేయడం, మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చేయడం, ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా మనకు అదే జరుగుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని వీళ్ళని కేసులు పెట్టి చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రివర్స్లో వీళ్ళ మీద చేస్తున్నాడు. సో ఇది పొలిటికల్ వెండెట్ అనేది కామన్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ సర్వ శక్తులు దీని మీద కేటాయిస్తారు, ఇటు గవర్నెన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, దీని మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే దాని డైవర్షన్ కోసం తాము వెల్ఫేర్, ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలేవి, మేజర్ హామీలేవి నెరవేర్చట్లేదు. సో ఈ లోపల వరదలు వచ్చాయి, దీన్ని వరదల్లో కూడా ఆయన ఫెయిల్యూర్ ఆయనే ఒప్పుకున్నాడు, 20% కూడా రిలీఫ్ వచ్చి ఇవ్వలేకపోయామని. సో దీనివల్ల డైవర్షన్ కోసం కూడా ఏం చేస్తారంటే జగన్ మీద ఏదో ఒక కుట్ర కోణం తీసుకొచ్చి జగన్ ఇచ్చేశాడు ఆ బోట్లను, 40 టన్నుల బోట్లను పంపించారు, సో ఇది ఒక కుట్ర కోణం అన్నట్టు దాని మీద చర్చ నడుస్తూ ఉంటుంది. సో ఇదే గత 10 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో పరస్పరం నిందలు, పరస్పరం కుట్రలు ఇవే జరుగుతుంది తప్ప ఇద్దరు కూడా, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా, ప్రజల కేంద్రంగా రాజకీయాలను నడుపుదాము అన్న ఆలోచన ఇద్దరికీ లేదు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు రివెంజ్ తీర్చుకోవడం అన్న కోణమే కనబడుతుంది. ఈ యాంగిల్లో జగన్ రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు జగన్ రెచ్చిపోవడానికి కారణం ఏంటి అన్న చర్చ నడుస్తుంది, ఎందుకంటే జగన్ కింద ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ జగన్ మీద 20 కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసు ఉంది, మోడీ కానీ ఎప్పుడు అనుకున్నా కూడా దాంట్లో బెయిల్ క్యాన్సిల్ అయ్యి జగన్ జైలుకి పోతాడు. సో మోడీ ఎందుకు ఇప్పటికి కూడా జగన్ని సేవ్ చేస్తున్నాడు? ఒక పక్క చంద్రబాబు మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నితీష్ కుమార్ ఊడిపోతాడేమన్నా భయం కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే నితీష్ కుమార్ అట్లా తేజస్విని యాదవ్తో వాళ్ళతో కొంత క్లోజ్ అవుతున్నాడు. సో కాబట్టి నితీష్ కుమార్ కానీ వెళ్ళిపోతాడేమో అన్న ఇది. నితీష్ కుమార్ వెళ్ళిపోతే కంప్లీట్గా చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మోడీ ప్రభుత్వం ఉంటుంది. ఇటువంటి కాంటెక్స్ట్లో మోడీ జగన్ ఎందుకు సేవ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆ కేసులు హైకోర్టు 2 సార్లు చెప్పినప్పటికి కూడా రోజువారీ విచారణ అనేది మొదలు కాలేదు. అంటే అది ఎవరు చేయాలి? సిబిఐ కోర్టు, సిబిఐ సీరియస్గా తీసుకొని చేయాలి, సిబిఐ అండ్ ఈడీ. మరి ఎందుకు చేయట్లేదు అనేది బిగ్ ప్రశ్న. అట్లాగే ఇంత స్థాయిలో జగన్ రెచ్చిపోతున్నా చంద్రబాబు ఎందుకు
యాక్టివ్గా లేడు,